Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అప్పటి వరకు మాస్క్ పెట్టుకోక తప్పదట. కరోనా వైరస్ సృష్టించిన కల్లోలం అంతా ఇంత కాదు. ఇంకా చెప్పాలంటే ప్రతి ఒక్కరూ ప్రస్తుతం ఇంటిలో నుంచి బయటకు రావాలంటే భయపడి చూస్తున్నారు. ఇప్పటికే కొన్ని వ్యవస్థలు పూర్తిగా ప్రారంభం కాలేదు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే ఇప్పటికీ నైట్ కర్ఫ్యూ కొనసాగుతూనే ఉంది. కేరళలో అయితే ప్రతిరోజు 30,000 పైచిలకు కేసులు నమోదవుతూనే ఉన్నాయి. వీటికి తోడు కొత్త వేరియంట్లు, డెల్టా వైరస్లు, అబ్బో ఏ ఇద్దరు కలిసినా సరే కోవిడ్ గురించే మాటలు. తెలంగాణ సర్కార్ అయితే మాస్క్ లేకుండా రోడ్డుపై కనిపిస్తే 100 రూపాయలు ఫైన్ కూడా వేస్తోంది. దీంతో ప్రజలు కూడా తప్పనిసరిగా మాస్క్ ధరిస్తున్నారు. ప్రస్తుతం మన చుట్టూ ఉన్న వారిలో ఎవరైనా తుమ్మితే చాలు, వెంటనే వారి వైపు విచిత్రంగా అనుమానంతో చూస్తున్నాం. ఇక పనిచేసే చోట ఎవరైనా మాస్క్ లేకుండా కనిపిస్తే చాలు, ప్లీజ్ వేర్ మాస్క్ అని గట్టిగానే చెబుతున్నాం. అయితే ఈ ఏడాది జనవరి 16వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికే 75 కోట్ల మందికి వ్యాక్సినేషన్ పూర్తయినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది కూడా. అటు ప్రపంచ దేశాల్లో కూడా వ్యాక్సినేషన్ జోరుగా సాగుతోంది. కొన్ని దేశాల్లో అయితే మాస్క్ నిబంధనను తొలగించారు. కానీ వచ్చే ఏడాది చివరి వరకు మాస్క్ తప్పనిసరి అని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, ఇంకా చెప్పాలంటే 2022 చివరి నాటికే మాస్క్ నుంచి విముక్తి లభిస్తుందని నీతి ఆయోగ్ సభ్యులు డాక్టర్ వికే పాల్ సూచించారు. అలాగే కోవిడ్ వచ్చిన వారు కూడా 2022 వరకు మందులు వాడితేనే ఉత్తమం అని సూచించారు. పైగా ప్రస్తుతం థర్డ్ వేవ్ ఎఫెక్ట్ తప్పదని నిపుణులు సూచిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. అలాగే అన్లాక్ కారణంగా ఇప్పటికే అన్ని పండుగల్లో కూడా ప్రజలు పాల్గొంటున్నారని, వివాహ వేడుకలతో పాటు రాజకీయ సభలు కూడా నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రజలు పూర్తి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏది ఏమైనా ప్రస్తుతం మాస్క్ మన జీవితంలో ఓ భాగంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటిస్తేనే అందరికీ మంచిదని సూచించారు డాక్టర్ వికే పాల్. సో బి అలర్ట్ అండ్ బి సేఫ్, వేర్ మాస్క్.